ఆ ఫ్యాన్ ని చెత్తబుట్టలో పడాల్సిన సమయం రెండు నెలలో వస్తుందని సభాముఖంగా మీ అందరూ తెలుపుతున్నా. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు కొట్టాడు తల్లి జగన్. నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందర నేను సెల్ఫీ దిగా. ఆనాడే ఛాలెంజ్ చేసిరా, డే టు టైం మీరు ఫిక్స్ చేయండి, మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని జగన్ అడిగా. అక్కడ నుంచి సౌండ్ రాలా. నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి ఆ మీటింగ్ లో, చాలా వింత, మంచి ఎండలు తల్లి, మంచి ఎండల్లో మీటింగ్ జరిగింది, అంటే సన్లైట్ బాగుండే. ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు. మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు, టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుని, అరే మన వాడికి రే చీకటి ఏమైనా ఉందా లేంటే చిప్పు దుబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అంటే స్క్రిప్ట్ ఎవడో రాస్తే ఏ సందర్భంలో రాశాడు కూడా చూడకుండా మంచి ఎండల్లో ఫోన్ తీసి టార్చ్ లైట్ ఆన్ చేయమంటున్నాడు. ఇలా ఉంది మన సైకో జగన్ పరిస్థితి. జగన్ నవరత్నాలన్నీ ఎన్నికల ముందల మాయ మాటలు చెప్పి ఇప్పుడు నవమోసాలు చేశాడు తల్లి. ఆ నవమోసాలు మీకు ఒక్కసారి గుర్తు చేయాలని నేను అనుకుంటున్నా. మొదటి మోసం, జల యజ్ఞమన్న పేరుతో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాడు, ఒక తట్ట మట్టి ఎత్తలేదు. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ఓట్లు అడుగుతానన్నది తల్లి. ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్ దుకాణాలు ఆయనే తెరిచాడు తల్లి, ప్రభుత్వ దుకాణాలు తల్లి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు తల్లి. ఊరూరు కాదు కదా, వీధి వీధి ఈ రోజు మద్యం అమ్మకాలు చేస్తున్నారు తల్లి, మద్యంకి బానిసులుగా తయారు చేస్తున్నారు తల్లి సమాజాన్ని. ఆ కల్తీ మద్యం వల్ల లక్షలాది మంది చనిపోయారు తల్లి. పురుగు మందు కన్నా దారుణమైన మద్యం ఈరోజు ఆయనే తయారు చేస్తాడు, బాటిల్లో ఆయనే నిమ్ముతాడు, ఆయనే అమ్ముతాడు తల్లి. పాపం అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి టార్గెట్లు తల్లి, రోజుకి 100,000 రూపాయలు షాప్కి అమ్మపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయంట. ఇంకా వాళ్ళు స్వయంగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి రారా డిస్కౌంట్ ఇస్తే, ఇదిగో ఈ బాటిల్ బాగుంది, ఆ బాటిల్ బాగుంది, కొత్తగా స్పెషల్ స్టేటస్ అన్న బాటిల్ తీసుకొచ్చాం, అది తాగి సావండరా బాబు అని ఫోన్ చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగస్తులు. ఇది రెండో మోసం. మూడో మోసం, ఆనాడు ఏమన్నారు తల్లి, 1,000 రూపాయల కన్నా ఎక్కువ చెల్లించాల్సిన జబ్బు ఏమైనా ఉంటే అది ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేస్తాన్నాడు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఆసుపత్రులకి దాదాపు 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు తల్లి, వాళ్ళు ఇంకా మేమేమీ చేయలేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి అన్నాడు, ఇప్పుడు అది ఇవ్వట్లేదు. ఇంకా ఐదో మోసం, పేదలకి 30 లక్షల ఇల్లు కడతాడు తల్లి, 30 లక్షల ఇల్లు ఇక్కడ అడుగుతున్నా, మీకు ఒక్క ఇల్లన్న అందిందా? కనీసం 3,000 ఇల్లు కట్టలేడు తల్లి, 3,000 కట్టలేదు. ఇంకా ఆరో మోసంకి వస్తున్నా తల్లి, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా తల్లి? ఇచ్చినాడా పెన్షన్? లేదు. ఇంకా ఏడో మోసం, ఆసరా చేయూత పేరుతో 10 రూపాయలు ఇస్తాడు తల్లి, 100 రూపాయలు దుబ్బెత్తాడు తల్లి. పాప ఆటో డ్రైవర్లందరూ గొడవ, అడిచే 10-15 వేల రూపాయలు మాకు వద్దురా బాబు, ఆ ఫైనల్ తగ్గించమనండి, ఆ పెట్రోల్ డీజిల్ తగ్గించమనండి, వాళ్ళు గొడవ. అక్కడ ఒక మోసం. ఇంకా ఎనిమిదో మోసం, ఫీ రీఇంబర్స్మెంట్. విద్యా దీవెన వసతి దీవెన అనే పనికిమాల కార్యక్రమం చేస్తున్నాడు. ఈరోజు హాల్ టికెట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా, మార్క్ లిస్ట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా, ఆ ఫీ రీఇంబర్స్మెంట్ కూడా ఒక పెద్ద మోసం. 2-2 నెలల్లో ఓపిక పట్టుదల, పాత ఫీ రీఇంబర్స్మెంట్ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు మీ పిల్లలు చదివించడానికి పంపించాలి, అది ఒకటే మీ బాధ్యత. వాళ్ళు సరి చదవకపోతే 2 పీకండి, అది ఒకటే మీకు బాధ్యత. ఆ ఫీ రీఇంబర్స్మెంట్ మొత్తం చూసుకునే బాధ్యత మాది. హాల్ టికెట్కి 1 రూపాయి చెల్లించాల్సిన అవసరం ఉండదు, మార్క్ లిస్ట్ కోసం 1 రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 9వ మోసం చెప్పాలి కదా, 9వ మోసం, రైతులకి 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తానడు తల్లి. ఈరోజు కనీసం 4 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఈ సభాముఖంగా జగన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు చేసిన నవ మోసాలపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా.
జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అంటున్నాడు తల్లి. ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నలకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా పెద్దలు ఇప్పటికే చెప్పారు, మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెట్టారు తల్లి. ఈ మధ్యన చూస్తున్నాం సైకో ఫోటో, మా నమ్మకం నువ్వే అని. సొంత తల్లి చెల్లి నమ్మట్లేదు, ఇంకా మన ఎట్లా నమ్ముతాం తల్లి? ఒక్కసారి ఆలోచించండి తల్లి. ఇంకా సిద్ధమని పోస్టర్లు పెట్టారు, సొంత చెల్లి సిద్ధంగా ఉంది తల్లి ఈయన ఇంటికి పంపించేదానికి, అందుకే ఆ పోస్టర్లు పెట్టారేమో అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమనంటే షర్టు మరత పెట్టుకోవాలంటున్నాడు. అరే నువ్వు షర్టు మరత పెట్టుకుంటూ ఉండు, నీ కుర్చీ మరత పెట్టే బాధ్యత 2 నెలల్లో ప్రజలందరూ తీసుకుంటారు జగన్, నువ్వేం కంగారు పడదు. తల్లి జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్, మళ్ళీ గుర్తు చేస్తున్నా కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి, మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. ఇది ఈ రంగు ఎర్ర, ఇంత ఎర్రగా ఉంటుంది తల్లి ఆ బటన్. సో బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది, కాదని నేను అనట్లా, కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు. తల్లి రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడమ్మా, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ఫను ఊదమని, దయచేసి ఊదద్దమ్మా, దయచేసి ఊదదు, ఊదితే అమ్మాయితో గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. అమ్మ ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదని.